హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ షో. నా పేరు నాగేశ్వర రెడ్డి. అసలు ఈ వీడియో నిన్ననే చేద్దాం అనుకున్నాను, నాకు కొంచెం కుదరలేదు, చాలా బిజీ షెడ్యూల్ వలన. సో అందుకే ఈరోజు చేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, నిన్న మనం చూసాం కదా, కేసీఆర్ గారు ఒక రైతుకు ఫోన్ చేసి సో తన కష్టం తెలుసుకుని తన కష్టాన్ని తీర్చాడు అనేటువంటి విషయం. సో ఆ రైతు శరత్ ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండు. తను దాదాపు 4 సంవత్సరాలుగా మేము కంటిన్యూగా మాట్లాడుకున్న, ఏమన్నా ఉంటే చర్చించుకుంటాం. సో మాకు అంటూ ఒకటి మన వ్యవసాయం మన పంటలు అనేటువంటి ఒక గ్రూప్ ఉంది, అలాగే ఫేస్బుక్లో కూడా ఒక గ్రూప్ ఉంది మాకి. సో దాంట్లో రెగ్యులర్గా మేము టచ్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటాం. సో వాళ్ళ సమస్యలు కానీ ఏంటన్నా కానీ, సో తను మాకు అంటే తను చదువుకున్న ఒక యువ రైతు. సో మంచిగా వ్యవసాయం చేస్తాడు. సో వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలు అన్నీ తనకు బాగా తెలుసు. సో ప్రతిదీ మాకు ఫోటోల రూపంలో కానీ వీడియోల రూపంలో కానీ ఎప్పటికప్పుడు మా గ్రూప్లో పెట్టి సో మేము చర్చించుకునే వాళ్ళం. సో ఎట్లా ఉంది, ఏంటి పంట, ఎట్లా ఉంది, సరే ఏం వేశారు ఏంటి అన్నటువంటిది. సో మాకు తెలీదు ఈ మధ్యనే. సో తనకు ఈ విధంగా ఒక అంటే భూమి విషయంలో వేరే వాళ్ళు దొంగగా రాయించుకున్నారు అనేటువంటి ఒక వీడియో, సెల్ఫీ వీడియో తీసి మాకు సపరేట్గా మళ్ళీ ఒక గ్రూప్ సపోర్ట్ శరత్ అనేటువంటి గ్రూప్ క్రియేట్ చేసి అందులో వేసి సో చాలామందికి మేము షేర్ చేసాము. సో ఏంటి ఎట్లా అని కొంతమంది మాట్లాడకుండా ప్రయత్నించాము. కానీ ఈ విషయం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా వెళ్ళి తను రెస్పాండ్ అయ్యి తను కాల్ చేస్తారు అనేంత రేంజ్కి వెళ్తుందని మేము అనుకోలేదు. సో అదే సోషల్ మీడియా పవర్ ఏంటో అన్నది ఈ ఒక్క వీడియో వల్ల తెలిసింది. అంటే ఒక విషయ పరిజ్ఞానం ఉండి కాస్త కూస్త మెలక ఉన్నటువంటి రైతులు అంటే యువకులు ఎవరైనా సరే తమ కష్టాన్ని ఒక సోషల్ మీడియాలో పెడితే ఎంత రెస్పాండ్ వస్తుంది అనేటువంటి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. అంటే మన కేసీఆర్ గారిని నిజంగా అభినందించాలి. ఒక సామాన్య రైతుకు ఇంత ఇంతగా స్పందించడం, తనే స్వయంగా ఫోన్ చేసి మీ కష్టాన్ని తీరుస్తా అని చెప్పి ఆ కష్టాన్ని తీర్చి వెంటనే కలెక్టర్ని పంపించి సో విచారణ జరిపించి ఆ బాధ్యులైన వారి మీద చర్య తీసుకుని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయడం అన్నది అసలు నిజంగా అభినందించాలి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి అనే దాని ప్రత్యక్ష నిదర్శనమే. అంటే ఈ పరిణామాన్ని బట్టి కేసీఆర్ గారిని నిజంగా చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యుల బాధలు తెలుసుకొని తీర్చినప్పుడే అతను నిజమైన ప్రజాప్రతినిధి అవుతారు. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిజంగా నేను కేసీఆర్ని అభినందిస్తున్నాను. అంటే ఈ విషయంలో రైతులకు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. సో అట్లాంటిది మనకు కూడా ఉంటే చాలా బాగుంటుంది అని చాలా అనుకున్నాను. కానీ అది వేరే టాపిక్. సో పొలిటికల్లోకి వెళ్తే చాలా రకరకాల వ్యూహాలు వస్తాయి. సో పర్టికులర్గా ఈ విషయంలో అసలు రైతు శరత్కి ఏం జరిగింది, సో తను ఏం చెప్పాడన్నది జస్ట్ మేము అంటే తను సెల్ఫీ తీసి పెట్టినటువంటి ఫస్ట్ వీడియో మీరు ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ రైతు శరత్, మన వ్యవసాయం మన పంటలు. మాది మంచిర్యాల జిల్లా నిన్నెల మండల్ నందలపల్లి గ్రామం. మా మండల పరిధిలో ఉన్న అంటే మా మండల రెవెన్యూ ఆఫీసులో ఉన్న విఆర్ఓ కరుణాకర్ అనే వ్యక్తి ఎంతోమంది రైతుల కుటుంబాలకు తీరని అన్యాయం చేశాడు. దీనికి ఆ కుటుంబాలందరిలో మా కుటుంబం కూడా ఒకటి. మా గ్రామ శివారులో 271/1A 7 ఎకరాలు ఒక గుంట భూమి కలదు. ఇట్టి భూమిని మేము 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. మరియు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ మధ్యలోనే మా అనుమతి లేకుండా కొండపల్లి శంకరమ్మ అనే వాళ్ళు బాగా కోటీశ్వరులు, వాళ్ళు వేరే జాబ్ చేస్తుంటారు హైదరాబాద్లో, వాళ్ళ పేరు మీదుగా మా భూమిని పట్టా చేయడం జరిగింది మా అనుమతి లేకుండా. ఇదేంటని ఎంఆర్ఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కలిసి అడిగాం. అడిగితే అవుతుంది బాబు, అవుతుంది కానీ కొద్దిగా ఆగండి, టైం పడుతుంది అని చెప్పుకుంటూ ఇప్పటికి 11 నెలలు కావస్తుంది. ఇన్ని రోజులైనా కానీ మా భూమి మాకు పట్ట చేయలేదు. ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులను కలిసి మా గోడు వివరించుకున్నా కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఇలా ఉంది మా నిందల్ మండల్ రెవెన్యూ పనితీరు. ప్లీజ్ దయచేసి సీఎం కేసీఆర్ గారి వరకు చేరేలా ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగా రైతులైతే, మీకు రైతు కష్టం విలువ తెలిస్తే, ఒక రైతు ఎండనక వాననక తన చెమట చుక్కలతో పంటలు పండించి ఈ దేశానికి వ్యక్తి, అలాంటి రైతుకు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి విఆర్ఓలు ఉండడం చాలా సిగ్గుగా ఉంది.
ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి వరకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇలాంటి సమస్య నా ఒక్కరిదే కాదు, ప్రతి గ్రామంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు సమస్యగా నేను మీతో చెప్తున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి లంచగొండ అధికారులకు శిక్ష వేసే వారు లేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలా మా భూమి మారడం వల్ల మేము వ్యవసాయానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి కూడా మేము అర్హులం కాలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి నా ఒక్కని సమస్యగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్న అందరి రైతుల సమస్యగా నేను మీ ఈ వీడియో లైవ్లోకి వచ్చిన. ప్లీజ్ ప్రతి ఒక్కరు, నేను రైతుగా మీకు అందరికి తెలుసు, ప్లీజ్ మీ ఊరిలో మీ ఇంటి పక్కన మీకే జరిగి ఉండవచ్చు ఇలాంటి సమస్య. ప్లీజ్ ఇలాంటి రెవెన్యూ అధికారులకు, తప్పు చేసిన ఇలాంటి రెవెన్యూ అధికారులకు శిక్ష లేదా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. సో ఇది అంటే తను దాదాపు 55 సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి ఒక పొలాన్ని తనకు తెలియకుండా ఆ ఊర్లోకి సంబంధించిన భూస్వాములు, అతను ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఆ భూస్వాములు రిజిస్టర్ చేయించుకున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు చాలా రోజులుగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు. కానీ మన వ్యవస్థ అట్లా ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే డబ్బులు ఎవడు ఎక్కువ బరువు పెడతారో వాళ్ళ సైడే ఉంటుంది ఏదైనా సరే. ఆ వ్యవస్థ కూడా అట్లా తయారైంది. మ్యాక్సిమం తనకు న్యాయం జరగలేదు. చాలా రోజులు చూశాడు, కొద్ది రోజులు ఆగండి, కానీ న్యాయం జరగలేదు. ఆఖరికి కాక తను ఒక బ్యానరు తయారు చేయించుకొని, సో మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి ఒక బ్యానర్ తయారు చేసుకొని వాళ్ళ అమ్మ, నాన్న, శరత్ ముగ్గురు కలిసి అంటే ఆ యొక్క మండల ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయడం కూడా మనం చూసాము. సో దాన్ని కూడా కొన్ని వెబ్ ఛానల్స్, తర్వాత కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. కానీ అప్పుడు కూడా పెద్ద స్పందన రాలేదు. అనుకోకుండా అది వెళ్తా షేర్ అయ్యి ఎట్లా వెళ్ళిందో, సో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అది ఆయన స్పందించి, సో డైరెక్ట్గా మా ఫ్రెండు శరత్కి కాల్ చేశాడు. సో ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అన్నది అంటే ఎందుకో విని ఉంటారు. సో మన ఛానల్లో కూడా మరొకసారి విందాం, సరే ఏం మాట్లాడారు కేసీఆర్ గారు, ఏం ఎలాంటి హామీ ఇచ్చారనేటువంటి కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ప్లీజ్ వాచ్. శరత్ సార్, సీఎం గారు మాట్లాడతాం మళ్ళా. సార్ శరత్, సార్ మీ కలెక్టర్ పేరు భారతి వల్లికేరి. అవును సార్, నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, మిగతా సభరాలు కూడా మాట్లాడినా. నువ్వు ఉందా, ప్యాక్ చేయడానికి నీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ వేరే ఊరికి వెళ్ళి తీసేసి. వేరే ఊరికి వెళ్ళాను, బెల్లంపల్లికి వెళ్ళాను సార్. బెల్లంపల్లి దాకా పోవన్నా? అవును సార్. ప్యాక్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం నీకు? 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది, అట్లా కాదు, నువ్వు ఓకు, నువ్వు ఊళ్ళో ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు, కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద, దీనినే పెట్టు, ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు ఇంత ముందు నంబర్ ఇచ్చిన నీకు, ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా, ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు, ఇదే సైట్ లో పెట్టి, ఇంత ముందు పెట్టినట్టే పెట్టు, పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, 2 గంటల మీ ఊరికి ఉంటారు, వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బాధ డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్, రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా. కాదు సార్, చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు. తప్పకుండా సార్, పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా పెట్టి కేసీఆర్ అతను మాట్లాడినరు, మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు. రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి, ఎక్కడ అక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంత. అవును సార్. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడీ, ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరూ ఒకటి కావాలి కదా. అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకాకుళం చూడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజర్ వీక్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాడ్ అవ్వరు ఉద్యోగస్తులు అంట, పెద్ద బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కడతో మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా?
అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే నేను ఫ్రీ అయిపోతా ఎగ్జామ్ నేను. అయిపోయిన మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోతాయి అవి కూడా. మే 27 ఫ్రీ అవుతుంది, జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్, ఓకే సార్. ధరని వెబ్సైట్ వస్తుంది, నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార. నీకు సంభవించిందో మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మంది చూసిన నేను, మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అవును, అందుకోసం దాన్ని ఏం చేయాలి బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతారు చెప్తున్నాను నేను. అప్పుడు మీ అడ్మిన్ పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతి ఎక్కడ సరే ఈ పోస్టుల వారైనా పడలేదు, ఏదో రకంగా ఎక్కడ అక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి చేయకపోతే ఒక్కరు ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటీ చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా? అవును సార్. అర్థమైంది కదా. అవును సార్. మీ సమస్య పరిస్థితి సైలెంట్ అయిపోతాయి. లేదు సార్, నేను మీరు చూస్తున్నా సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నా సార్. అది ఓకే, అది ఓకే. అంటే చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో. అవును సార్. వాటి నోటి మాటలతో పోదు కదమ్మా అది. అవును సార్. అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా? ఒకటి కావాలి సార్. కావడానికి నేను చేస్తా జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు ఇది పర్మిషన్ ఇస్తారా? చెయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు సార్. చెయ్యరు అంటే ఇప్పుడు బాధ. అవును సార్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు. చాలా కొన్ని వేల మంది సర్పంచ్ ఎగిరిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ పడితే ఆడనే ముందుకు తీసేయమని చెప్పాను నేను. మరి చూసినా కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోతున్నాను ఒక 10 మంది ఇచ్చిన పేదవాళ్ళు, అది పట్టించుకోవాలి సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వానికి ఏముంటుంది చెప్పు. వానికి మనం వానికి నెట్టాక వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా? నాకు పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య, 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే. అంతే కదా? అంతే సార్. అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టుకుంటారు పేదవాళ్ళు. ఇది గేట్ ఫీల్స్ ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు, ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బోకు వాడు పెట్టిన కూడా కదా. అదే సార్, నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్, మీ గురించి నేను చెప్పేది ఇట్లాంటి ఇడియట్స్ కూడా ఉంటారు. నువ్వు దీని తర్వాత పెట్టును. పెట్టా సార్. కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు, ఇది పనిచేసే వాళ్ళకు గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టును. అవును సార్. పెడతా సార్. అప్పుడే చేంజ్ చేస్తా, లేకపోతే కాదు కదా. పెడతా సార్. సార్ సార్ ఒకటి సార్, ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేసాడు సార్ బీఆర్ ఒక, ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. కష్టపడి చేస్తారు ఇప్పుడు. నీ 15 వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు. థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది, మొత్తం యాక్షన్ చేస్తుంది. కాదు ఒక్క బీఆర్ఓ గారు కాదమ్మా, మొత్తం వ్యవస్థ బీఆర్ఓ వ్యవస్థనే ఇప్పుడు తయారైపోతున్నది. అదే సార్. కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు సార్ బాగా. నీకు తెలిసి నీ ఒక్కరిని తెలుస్తుంది నీకు, నాకు రోజు ఉంటుంది బాగా తెలుసా. నీ బాధ నీకు తెలిగి నీకు తడిపిస్తాను. ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా. దానికోసం ఎక్కడో అక్కడ చైతన్యం కావాలా. నేను చెప్తా, రేపు నేను కాల్ ఇస్తాను. కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, జూన్ లో నేను కాల్ ఇస్తా. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీ బోర్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో రకం కానీ ఇంకో రకం కానీ తయారు కావాలా. అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్ సోదరులు అందరు కూడా వార్త పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు. రేపు సందర్భం వచ్చినప్పుడు కూడా గట్టిన లేచి నిలబడాలా. ఒక సరే నీది ఒక్కరిని పోయింది సమస్య పోయినట్ట కాదు కదా. మొత్తం రైతాంగము అసలు నేను ఏం చెప్తాను అంటే, రైతు లోన్ కోసం కూడా బ్యాంక్ కోసం లేకుండా చేస్తాను. లోన్ కూడా వారి నకలదే తోకదే ఏముండదు, వాడు సైట్ లో ఉంటే మన భూములు అన్ని ఇవాళ భూమి వాళ్ళది. ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది. అవన్నీ పేపర్లు వస్తున్నాయి, అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు. నేను ఇష్యూ అయితే మాత్రం తిట్టాలి సీఎం, కోపం అక్కస్ ఉంటుంది వేరే పార్టీ వాళ్ళకు. దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది. ముఖ్యమంత్రిని మాట అనొచ్చా అనరాదన్న సంస్కారం లేదు. ఎటు పడితే మాట్లాడతారు, ఎటు పడితే పెడుతున్నారు. దాంతో ఏమొస్తుంది, మన పాజిటివ్ రాదు కదా. నెగిటివిటీ పోతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది. అందుకోసం నువ్వు దీన్ని పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ ని పెట్టు. దానికి పికప్ చేసి నేను ఇప్పుడు సెక్రటరీ పంపుతా, పంపిస్తే బజ్జారం రూపాయలు అంతా ఈ పని అయిపోతుంది.
దాని తర్వాత నువ్వు మళ్ళా కూడా పెట్టు, థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు. సరే అప్పుడు అప్పుడు మళ్ళా దర్శనం చేద్దాం. ఓకే సార్, తప్పకుండా. నేను ప్రచారం ఇట్లా కాదు, రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ చెప్పు తీసుకోబోతా ఉంది. ఆల్రెడీ పేపర్లో చాలా సార్లు వచ్చింది, ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది. అప్పు మొత్తం రైతాంగం, ప్రజలు, యువకులంతా చైతన్యంగా కూడా దాన్ని అమలు చేసుకోవాలని పద్ధతిలో పెట్టాలి. అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్, నేను టచ్ లో ఉండను ఇతను. మళ్ళీ కూడా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది, అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు. ఓకే సార్, తప్పకుండా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారా ఫ్రెండ్స్, అంటే అంత బిజీ షెడ్యూల్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సో ఈ విధంగా తన యొక్క రైతు కష్టాన్ని పట్టించుకొని ఎట్లా చేశారు ఏంటన్నది మీరు క్లియర్గా చూసి ఉంటారు, సో విని ఉంటారు మేము కూడా. సో నిజంగా అంటే మాది రాయలసీమ అయినా సరే ఒక రైతు కష్టాన్ని, అంటే మా ఫ్రెండు కష్టాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి తీర్చడం అన్నది నిజంగా అభినందించి తీరాలి. సో ఇట్లాంటి ముఖ్యమంత్రి, నిజంగా పేద ప్రజలు సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికైనా కావాలి. రైతు లేనిదే ఈ దేశానికి ఏమీ లేదు. సో రైతే వెన్నెముక, ఎక్కడ ఎవరికైనా ఎక్కడైనా సరే, అంటే మనకు తిండి దొరకాలంటే రైతు కష్టపడితేనే ఆ యొక్క తిండి దొరుకుతుంది మనకి. సో మా నిజంగా మా ఫ్రెండ్కు చాలా న్యాయం జరిగింది. సో న్యాయం జరిగిన తర్వాత తను ఎట్లా స్పందించాడు ఏంటనేది కూడా మీరు చూసి నేను అన్ని క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది అంటే వేరే రాష్ట్రం కదా, మీరు ఎందుకు పెట్టారని కూడా అనొచ్చు, కానీ తను నా ఫ్రెండు, ఒక రైతుకు, ఒక ముఖ్యమంత్రి, ఒక సాధారణ రైతుకు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా సహాయం చేశాడు అన్నది బయటకు చెప్పవలసిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా నాకు ఉంది. సో దాని ఉద్దేశించే మీకు ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నచ్చితే అదే షేర్ చేయండి, అలాగే చెప్పండి. అంటే ఇంకొందరు అంటే మన రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యక్తులు రావాలి. ఈ విధంగా ధైర్యంగా మనకేం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, మీకు వచ్చిన ప్రాబ్లమ్ని దయచేసి ఒక వీడియో తీసి అంటే బయట సోషల్ మీడియా ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించండి. సో చాలా మందికి న్యాయం జరగచ్చు. సో ఈవెన్ నా ఛానల్ కూడా కొంతమందికి ఇట్లా హెల్ప్ కావాలంటే ఒక వీడియో తీసి పెడితే చాలా మంది స్పందించారు. సో స్పందించే గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఆ విధంగా ఈ మోటివేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే ఈ వీడియో షేర్ చేయండి. సో తనకు న్యాయం జరిగింది, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నా ఫ్రెండ్ తను ఒక చిన్న సాధారణ మధ్యతరగతి రైతు తెలంగాణలో సంబంధించి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.